ఆళ్లగడ్డలో అతిసార వ్యాధితో ముగ్గురు మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. అక్కడి పరిస్థితులు తెలుసుకుని ఘటనకు గల కారణాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో అర్ధరాత్రి ఆళ్లగడ్డలో అతిసార వ్యాధిగ్రస్తులను నంద్యాల కలెక్టర్ రాజకుమారి గనియా పరామర్శించారు. పూర్తిగా తగ్గే వరకు హాస్పిటల్లోనే చికిత్స పొందాలని రోగులకు కలెక్టర్ సూచించారు. అతిసారను పూర్తిగా నివారించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది. ఇక్కడ 9 మంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అందరిని కూడా పలకరించి రావడం జరిగింది. డాక్టర్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది, అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. అలాగే మనకి సిహెచ్సిలో మరో 5 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళ 5 కూడా స్టేబుల్గా ఉన్నారు. మనకి ఒక గత 2 నుంచి కూడా అక్కడక్కడ కేసెస్ వచ్చినాయి. బట్ ఈరోజు ఒకేసారి ఒక్క కాలనీలో ఎక్కువ కేసెస్ రావడం జరిగింది. కెమికల్ కంటామినేషన్ అన్నది ఏమీ లేదు, బట్ బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉంది అన్నది మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. క్లెబ్సియల్లా బ్యాక్టీరియా వాటర్లో ఉండి ఉండొచ్చు, అందుకనే మనకి డయేరియా అనేది వచ్చింది అని చెప్పి. సో క్లెబ్సియల్లా బ్యాక్టీరియా అంటే మళ్ళీ వాళ్ళకి దాని ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది, కాబట్టి డయేరియా కేసెస్ పెరిగే అవకాశం ఉందని చెప్పి టీం అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ముందు టోటల్ ఈ ఎక్కడెక్కడ ఏ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడంతా కూడా వాటర్ని బంద్ చేసాం. క్లోరినేటెడ్ డ్రింకింగ్ వాటర్ని మాత్రమే ట్యాంకర్స్ ద్వారా సప్లై చేయమని చెప్పాము. ఆళ్లగడ్డ మున్సిపల్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది. ఇక్కడ 9 ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అందరిని కూడా పలకరించి రావడం జరిగింది. డాక్టర్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది. రైటిక ఆళ్లగడ్డలో విషాదం చోటు చేసుకుంది. అతిసార వ్యాధితో ముగ్గురు మరణించినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఇతర వ్యాధిగ్రస్తులను కలెక్టర్ పరామర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. శివరాజ్. సువర్ణ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విషాదం చోటు చేసుకుంది. ఏదైతే ఆళ్లగడ్డలోని పలు కాలనీల్లో అతిసారం వ్యాపించి ముగ్గురు మృతి చెందిన ఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది. ఏదైతే వినాయక చవితి సందర్భంగా ఏదైతే కాలనీలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే ఈ అన్నదాన కార్యక్రమంలో మంచినీరు కలుషితం కావడంతో దాదాపు 35 అస్వస్థ అయోధ్య నగర్ ఈ 3 కాలనీల నుంచి అతిసారం వ్యాపించి దాదాపు 35 అస్వస్థ గురి అసలు ఏదైతే పిహెచ్సిలకు చేరుకున్నారు. వారిని చికిత్స నిమిత్తం ఏదైతే స్థానికంగా ఉన్న డాక్టర్లు వారికి చికిత్స అందిస్తారు. అయితే నిన్న రాత్రి వరకు 3 మృతి చెందడం జరిగింది. ఈ ఘటన పైన జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యి ఏదైతే కాలనీలు ఉన్నాయో ఆ 3 కాలనీల్లో ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందజేస్తున్నారు. నిన్న రాత్రి జరిగిన ఘటన పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జరిగిన ఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి సంబంధించిన అధికారులతో ఏదైతే నివేదిక తప్పించి తనకు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ నంద్యాల జిల్లా కలెక్టర్ ఏదైతే ఆలగడ్డ పిహెచ్సికి చేరుకొని అక్కడ బాధితులతో అడిగి తెలుస్తున్నారు. అయితే అతిసారాన్ని నిర్మూలించాలని చెప్పి అక్కడ స్థానికంగా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే చికిత్స పొందుతారో వారికి పూర్తి స్థాయిలో చికిత్స అందించి వారికి నయమయ్యేంత వరకు ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, మిగతా హాస్పిటల్స్ లో వారికి చికిత్స అందించాలని చెప్పి ఇటు డిఎంఎన్హెచ్ఓకు సంబంధించిన అధికారులకు జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే జిల్లా కలెక్టర్ మరోసారి పిహెచ్సిలను సందర్శించి పూర్తి స్థాయి నివేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సువర్ణ. శివరాజ్, అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్న వ్యాధిగ్రస్తులకు పరిస్థితి ఎలా ఉంది? అలాగే అతిసార వ్యాధి ఇతర కాలనీలకు వ్యాపించకుండా మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి ఏదైతే జరిగిన ఘటన పైన ఇటు మున్సిపల్ అధికారులు అటు వైద్య శాఖ అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. ముఖ్యంగా ఇతర కాలనీలకు వ్యాపించకుండా మున్సిపల్ సిబ్బంది ఏదైతే ట్యాంకులను శుభ్రపరిచే కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం నుంచే ప్రారంభించడం జరిగింది. మరోవైపు ఏదైతే డిఎంఎన్హెచ్ఓ అధికారి స్థాయి అధికారి తమ వైద్యులతో కలిసి ఆయా కాలనీలను సందర్శించి ఎవరైతే అతిసారకు గురయ్యారో వారికి
స్పాట్ లో చికిత్స అందించడం, లేదంటే వారిని పిహెచ్సిలకు తరలించి అక్కడ చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఆలగడ్డ అలాగే నంద్యాల పిహెచ్సిలో దాదాపు నంద్యాల పిహెచ్సిలో 9 మంది, ఆలగడ్డ పిహెచ్సిలో 8 మంది ప్రస్తుతం చికిత్స పొందుతారు. వారి ఆరోగ్యం అయితే కుదుట పడే అవకాశం ఉందని చెప్పి డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. దీనిపైనే జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుని ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి అధికారులు అయితే జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివరాజ్.